నా తల్లి నా తండ్రి ఇద్దరికీ నేను డాక్టర్ అవ్వాలని ఎంతో కోరికగా ఉండేది అదే నేపథ్యంలో అదే దిశగా నేను ఒక డాక్టర్ అయ్యాను అయితే చిన్న చిన్న పల్లెటూరుల దగ్గర నుంచి పెద్ద ఆసుపత్రుల దాకా అన్ని చోట్ల పనిచేశాను నా నైపుణ్యానికి అన్ని రకాల స్టేజెస్లో కూడాను ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్ జత అయ్యాయి అయితే స్త్రీ సమస్యల్లో ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల మార్పులు అనేవి జరిగాయి అది గర్భం దాల్చాలనుకున్న వాళ్ళైనా గర్భిణీ స్త్రీలైనా వాళ్ళల్లో ఎన్నో రకాల అపోహలు ఎన్నో రకాల మానసిక సమస్యలు ఎన్నో రకాల జీవన శైలిలో మార్పులు అదేవిధంగా వాళ్లలో ఎన్నో రకాల మానసిక సమస్యలతో కూడా బాధపడుతున్నారు అయితే ఇదే దిశగా నేను నా ప్రెగ్నెన్సీ యొక్క అనుభవాలతో నా పెళ్ళి అనేది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలప్పుడు జరిగింది ఐదు సంవత్సరాల తర్వాత ఐవీఎఫ్ ద్వారానే నాకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది అయితే ఎన్నో రకాల ఒడిదొడుకులు కష్ట నష్టాలతో ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక తల్లిగా మంచి దిశగా వెళ్తూ ఉంటే అవాంఛితంగా ట్వంటీ సిక్స్ వీక్స్ అంటే ఇరవై ఆరు వారాలకే డెలివరీ అనేది జరిగింది దాన్ని ప్రీటర్మ్ డెలివరీ అంటారు అలా ప్రీటర్మ్ డెలివరీ జరిగిన తర్వాత పిల్లలు ఎన్ఐసియులో ఉండడము ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల వరకు కూడా ఎన్ఐసియు దా తర్వాత కూడా ఎన్నో రకాల ఒడిదొడుకులు వచ్చాయి అయితే ఇలా నా లైఫ్లో ప్రీటర్మ్ డెలివరీ అయినా సంతానం లేని సమస్య అయినా లేకపోతే కష్ట నష్టాలైనా ఎందుకు వచ్చాయనే ఒక ఆలోచనతో నేను ముందుకెళ్తూ ఉంటే జీవనశైలి అనేది ఒకటి అయి ఉండొచ్చని ఖచ్చితంగా దీంట్లో మనం మార్పు అనేది తీసుకురావాలని ఎన్నో రకాల స్ట్రెస్ అనేది మనకి చాలా నష్టం తీసుకొస్తుందని గ్రహించి ఆ తర్వాత సేంద్రియ పద్ధతుల్లో ఆర్గానిక్ ఫుడ్ అయితేనేమి మంచి సస్టైనబుల్ జీవన శైలికి అలవాటు పడ్డాము ఆ తర్వాత అదే దిశగా వెళ్తూ ఉంటే మనము మన జీవితంలో కూడా ఎన్నో రకాల మంచి మార్పులు అనేవి చూడడం దాంతోపాటు పాజిటివ్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ రాకపోవడము ఇరవై ముప్పై ఏళ్ళకి నేను మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అదంతలా అదగే వచ్చింది అయితే తనకు తానుగా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మాకు అనిపించింది మనము మార్చుకున్న జీవనశైలి మనము అనుసరించిన విధానాలు మనము తీసుకున్న జాగ్రత్తలు మన జీవన శైలిలో మానసిక సమస్యల అవన్నీ పక్కన పెట్టి స్ట్రెస్కి మంచి ట్రీట్మెంట్ మంచి స్ట్రెస్ రిలీఫ్ మెథడ్స్ పాటించినప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీస్ తనకు తానే వస్తాయనేసి ఆ తర్వాత నిండు గర్భిణీగా థర్టీ నైన్ ఫార్టీ వీక్స్కి నేను డెలివరీ అవ్వడము నా కొడుకు అవి పుట్టడం అనేది జరిగింది నా కొడుకు అవి పుట్టిన తర్వాత నాకు తెలిసింది జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు ఒక మంచి ఆలోచన స్ట్రెస్ తక్కువగా ఉండేలాగా చూసుకోవడము మనం తీసుకునే ఆహారము సేంద్రియ పద్ధతుల్లో ఉందా లేదా చెక్ చేసుకోవడము మనం ఆరోగ్యం వైపు వెళ్తే ఖచ్చితంగా మనకి ప్రెగ్నెన్సీసు వస్తాయి స్వతహాగా ఎంత పెద్ద ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా తీసుకునే జాగ్రత్తలు ఇదే విధంగా కంటిన్యూ అయినట్టయితే ఒక మంచి జీవన శైలి వల్ల వచ్చే ఉపయోగాలలో నార్మల్ డెలివరీ కూడా ఉంటుంది ఇదే విషయాన్ని నేను అందరికీ చెప్పడానికి మిస్సెస్ మామ్ అనే ఈవెంట్ని తీసుకొచ్చాను ఈ ఈవెంట్లో తీసుకునే జాగ్రత్తలు ఉండాల్సిన జీవన శైలి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో అన్నిట్లో కూడా ఒక మంచి దాగుంటుంది ఈ మంచి ద్వారా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీసు వస్తాయి అదేవిధంగా నార్మల్ డెలివరీస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఒక సంతానం అనేది అందరికీ చాలా అపురూపం అలాంటి అపురూపమైన సంతానం గురించి ఎన్నో కళలు కంటూ ఉంటారు కళలు నిజమవ్వాలంటే ఖచ్చితంగా మన జీవనశైలిని మనం మార్చుకోవాలి మిసెస్ మామ్లో మీరు నేర్పించేవన్నీ కనుక మీరు చేసినట్టు ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది